ఏదైతే నీ యొక్క పాపమునకు కారణమో మరలా దాని నుండే నీకు మరలా స్వస్థత రావడం. దీన్ని మనం యేసు ప్రభువుకి అప్లై చేసేది అలాగా, మన మనుషుల జీవితానికి అప్లై చేసేది అలాగా. ఈ రోజున మనమందరం కూడా ఏ పాపముతో అయితే నాశనం అవుతున్నామో, ఆ పాపము మనల్ని ఏ విధంగా మరణానికి దారితీస్తుందో, ఆ పాపమును మనలో నుంచి తొలగించడమే కాదు ఆ పాపమును మనమే జయించేలా చేయాలి. అంటే ఎలాగా, ఈ లోకంలోనికి పాపము ఎక్కడి నుండి వచ్చింది? ఒక్క మనిషి ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది, ఆయనే ఆదాము. ఆదాము అవ్వలు తినొద్దన్న చెట్టు పండుని తినడం ద్వారా దేవుని శాపానికి గురయ్యి మరణానికి పొందుకున్నారు. అక్కడి నుండి ఆజ్ఞను అతిక్రమించిన పాపము నుండి మరణము ఆదాము నుండి మనం అందరం కూడా పొందుకుంటున్నాం. ఒక్క మనిషి ద్వారా వచ్చిన పాపము, ఒక్క మనిషి ద్వారా వచ్చిన శాపము. అందుకనే యేసు ప్రభు పేర్లో ఒక పేరు కడపటి ఆదాము, లాస్ట్ ఆడమ్. మొదటి ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వస్తే, కడపటి ఆదాము అదే మనిషి ద్వారా మరలా ఈ యొక్క మనిషికి పాపము నుండి విడుదల, మరణము నుండి నిత్య జీవము పొందాలి అనడానికి మరి దేవుడు ఏం చేశాడంటే, నేను పరలోకంలో ఉండి మనిషి యొక్క పాపాలు నిర్మూలన చేయడం కాదు, మనిషి ద్వారా వచ్చిన పాపాన్ని మరలా నేనే ఒక మనిషిగా మారి ఆ పాపమును నిర్మూలన చేసి మరణము నుండి నిత్య జీవంలోనికి మీ మనిషిని నడిపించాలని చెప్పి దేవుడే మనిషిగా మారి సేమ్ సఫరింగ్, నీవు నేను ఎటువంటి సఫర్ అవుతున్నామో. అందుకని హెబ్రీయులకి రాసిన గ్రంథకర్త 5:12 అంటాడు, మన ప్రధాన యాజకుడు మన వలే సహానుభవం లేనివాడేవి కాదు. ఈరోజు నీవు నేను పడుతున్న టెంప్టేషన్స్, ఈరోజు నీవు నేను పడుతున్న సఫరింగ్స్, నీవు నేను పడుతున్న ట్రయల్స్, ట్రిబులేషన్స్ అండ్ పెయిన్ ఏమైతే ఉందో ఇవన్నీ ఆయన అనుభవించిన వాడు. ప్రభువా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నాను ప్రభువా అంటే దేవుడు, నాయన నేను కూడా నీ వలే ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఒక కోటేశ్వరుని ఇంట్లో పుట్టలే, నేను పుట్టడానికి కనీసం చోటు కూడా లేని సమయంలో నేను ఆ యొక్క దీనస్థితిలో పుట్టా, నేను ఒక కూలివాని ఇంట్లో పుట్టా, నాకు కూడా తెలుసు పేదరికం అంటే ఏంటో. మన దేవుడు ప్రభు అయిన యేసు ప్రభు ములుగుపోతున్న మనల్ని, వేదనలకు గురవుతున్న మనల్ని, ఏ పాపంతో ఏ శాపంతో ఏ బాధలతో నలిగిపోతున్నామో మనల్ని రక్షించడానికి ఈక్వల్ సఫరింగ్, సేమ్ సఫరింగ్. నీవు నేను ఏ సఫరింగ్తో ఏ ప్రాబ్లమ్స్తో ఆర్థిక ఇబ్బందులుతున్నావా? నేను ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేశాను. నేను చేయని దానికి నిందింపబడుతున్నావా? నీకన్నా ఎక్కువ నేను నిందింపబడ్డాను. ఎవడన్నా కొట్టాడా నిన్ను? పెయిన్ అంటే ఏంటో తెలిసిందా? దానికి 100 రెట్లు పెయిన్ నేను అనుభవించాను. ప్రభువా నా కష్టాలు నీకేం చెప్పను ప్రభువా, నేను ఎన్ని దెబ్బలు తింటున్నానో నీకు తెలుసా అంటే, నాయన ఆ పెయిన్ అంటే ఏంటో దాని ఎక్స్ట్రీమ్ చూసిన వాడిని నేను నా మాత్రం అర్థం చేసుకోలేనా అని ప్రభు నీతో నాతో చెప్తున్నాడు. మన ప్రధాన యాజకుడు మన వలె సహానుభవం లేనివాడు కాడు, కానీ మన వలె సమస్త విషయములలో శోధింపబడి పాపము లేనివాడిగా నిలిచి ఆయన జయించిన వాడు, జయించాలని ఆశ కలిగిన వారిని పైకి లేపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఇఫ్ యు వెల్కమ్ హిమ్, ఆయన ఆహ్వానిస్తే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలోనికి వచ్చి మనలను ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఆయన రూపంలోనికి మార్చి పరలోక రాజ్యంలో నిత్యము దేవునితో తరతరాలు గడిపే స్థితిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుడి వాక్యం దీవించి మనందరినీ నిజమైన రక్షణలోనికి దేవుని రూపమైన పరిశుద్ధత, ప్రేమ ఆయన ఆత్మ ద్వారా మాత్రమే మనలో కలుగులాగున మనల్ని మనం ఆయనకి అప్పగించుకుందాం. దేవుడు మనల్ని దీవించి వాక్యం మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యంలో మేమేమైనా తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి, అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరము మా జీవితాలు మీకు అప్పగించుకుని మాతో పాటుగా సేమ్ పాపంతో సఫర్ అయ్యి పాపాన్ని జయించిన దేవ, పాపికి నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చావు కానీ పాపానికి కాదయ్యా, పాపిని బలపరిచిన ప్రభువ, పాపులమైన మమ్మల్ని క్షమించి మమ్మల్ని బలపరిచి పాపంపై జయమిచ్చినందుకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మతో మాలో నివసించి పాపమును జయించి నీ పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని, మమ్మల్ని దీవించమని యేసు పుణ్యనామంలోనే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించినగాక.